లేచిండ్రు రోజు లెక్కనే వండుకుండ్రు రోజు లెక్కనే తిన్నరు రోజు లెక్కనే ఆఫీస్ కు పోయిండ్రు రోజు లెక్కనే కంపెనీకి పోయిండ్రు రోజు లెక్కనే కూలికి పోయిండ్రు రోజు లెక్కనే దందాలకు పోయిండ్రు తెలంగాణ వచ్చిన రోజు కదా అని కొందరు ఫేస్బుక్ లలో శుభాకాంక్షలు చెప్తే లీడర్ల అభిమానులు ఫోటోలు కొట్టించి పెట్టిండ్రు ఇక పండుగ అంతా ఎవలదంటే పార్టీలది లీడర్లది వచ్చేది ఎలక్షన్ సీజన్ కాబట్టి ఎవ్వరు తగ్గలే గన్ పార్క్ అమరవీరుల స్థూపానికి నివాళులర్పించి సచివాలయం కడ జెండా ఎగరేసి 9 ఏళ్లలో తెలంగాణను ఎంత డెవలప్ చేసింది చెప్పిండు గంట గంటన్నర సేపు. నేడు నా రాష్ట్రం భారత వినీల ఆకాశంలో వెలుగులు విరజిమ్ముతున్న ధృవతారాని ప్రతి తెలంగాణ పౌరుని ఛాతి ఉప్పొంగేలా ఖ్యాతి పొందే స్థాయికి తెలంగాణను తీసుకురాగలిగినందుకు నా జీవితం ధన్యమైందని భావిస్తున్నాను. పండుగలు ఆటపాటలతోటి రాజ్భవన్ లో పండుగ చేసింది గవర్నరు. కళాకారులు ఆడుతుంటే మేడం కూడా చిన్నగా స్టెప్పులు వేసింది. ఆటంకకి ఈ మాట అన్నది, కేవలం కొంతమంది అభివృద్ధి కాకుండా రాష్ట్ర మొత్తం అభివృద్ధి చెందితేనే నిజమైన అభివృద్ధి. అసెంబ్లీల స్పీకర్ సారు, మండలిల చైర్మన్ సార్ జెండాలు ఎగరేస్తే సెంటర్ సర్కార్ తరఫున గోల్కొండ కోటలో సంబరాలు చేసిండు మంత్రి కిషన్ రెడ్డి సారు. బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు వివేక్ వెంకటస్వామి సారు, పార్టీ పెద్ద లీడర్లు వచ్చిండ్రు. సెంటర్ రోల పథకాల ఫోటో ఎగ్జిబిషన్ చూసి అమరుల ఇంటి వాళ్ళకి సన్మానాలు చేసి గులాబీ సర్కార్ను గిట్ల అరుచుకున్నారు. నిరుద్యోగ బుద్ధి ఇస్తామని చెప్పి నిరుద్యోగులకు వెన్నుపోటు పడవడం జరిగింది. ఈ రోజు ఫామ్ హౌసుల మీద ఫామ్ హౌసులు పెరుగుతున్నాయి తప్ప పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు అందడం లేదు. ఇక గాంధీ భవన్ లో సోనియా గాంధీ మేడం ఫోటోలకు పాలాభిషేకం చేసిరు మొదలు. తెలంగాణ బిల్ పాస్ చేసిన పాత స్పీకర్ మీరా కుమారి మేడం పెద్ద సుట్టం లేకొచ్చి అమరులను దలుచుకొని బోనం ఎత్తింది. ఏక్ హీ వ్యక్తి ఏక్ హీ పరివార్ ఉన్కే ఆస్ పాస్ జో లోగ్ హై ఇర్ద గిర్ద్ ఉన్కో ఘేరే హువే బస్ ఉన్హీ కా హువా. బీజేపీ ఆఫీస్ లో భరతమాతను కొలుచుకొని జాతీయ జెండా ఎగిరేసారు. ఒక కుటుంబం చేతిలో తెలంగాణ తల్లి బంధేది కాబట్టి ఆ తల్లిని బంధ విముక్తురాలి తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందిన తెలంగాణ రాష్ట్రంగా మారా చెప్పి లోటస్ పాండ్ లో జెండా వందనం చేసి సకినాలు చుట్టి నూనెల దేవింది షర్మిలక్క. హర్యానా గవర్నర్ దత్తాత్రేయ సారు, అన్ని పార్టీల లీడర్లు, ప్రజా సంఘాలు గన్ పార్క్ దగ్గర అమరులకు నివాళులు అర్పించారు. కేసీఆర్ గారి పాలనలో రైతులు సంతోషంగా లేరు, నిరుద్యోగులు సంతోషంగా లేరు, ఉద్యోగులు సంతోషంగా లేరు, విద్యార్థులు సంతోషంగా లేరు. హైదరాబాద్ చుట్టూ ఫ్లైఓవర్స్ బ్రహ్మాండంగా ఉన్నాయి, కానీ 50 కిలోమీటర్లు దాటిన తర్వాత దీనికోసం కాదు తెలంగాణ సాధించుకుంది. హైకోర్టు ముంగట పోలీస్ స్టేషన్లలో తెలంగాణ 15 పండుగ చేసిర్రు. ఇక జిల్లాలలో కూడా కలెక్టర్లు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఉద్యమకారులు సంబరాలు చేసిండ్రు. ఢిల్లీలో కూడా జోరుగానే జరిగినాయి. రాష్ట్రపతి ముర్ము మేడం, ప్రధానమంత్రి మోడీ సారు తెలంగాణ పబ్లిక్ కు శుభాకాంక్షలు చెప్పిండ్రు.